హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పరమశివుడు మహానుభావుడు, సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మస్వరూపము ఆ పరమశివుడే. శివ అనేటటువంటి మాటకి అర్థం మంగళం, కళ్యాణం, శుభం, ఇటువంటి మాటలు చెప్తారు. అంటే ఎక్కడెక్కడ శివుణ్ణి ఆరాధిస్తారో, ఎక్కడెక్కడ పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటుందో అక్కడక్కడ కళ్యాణం ఉంటుంది, మంగళం ఉంటుంది, శుభం ఉంటుంది, తప్ప వేరొకటి ఉండేటటువంటి అవకాశం ఉండదు. అందుకే ఒక్క శివుడికి మాత్రమే శాస్త్రాలలో పరమశివ అనేటటువంటి మాట ఉంది. పరమ విష్ణు, పరమ బ్రహ్మ అన్న మాటలు ఉండవు. అలాగే సదా విష్ణు, సదా బ్రహ్మ ఈ మాటలు ఉండవు. సదాశివ, పరమశివ ఈ రెండు మాటలు విశేషణాలుగా శివుడికే అన్వయించేస్తారు. ఎందుచేత ఆయన పరమశివుడయ్యాడు, సదాశివుడయ్యాడు అంటే ఎప్పుడైనా కోపంగా ఉన్నట్లు కనపడతాడు కానీ నిజానికి ఆయన కోపమునకు వశుడయ్యేటటువంటి స్వభావం ఉన్నవాడు కాడు. మరి ఎందుకు క్రోధం తెచ్చిపెట్టుకున్నట్టుగా ప్రవర్తించడం అంటే లోకాన్నంతటినీ ధర్మ మార్గంలో ప్రవర్తింపచేయడం కోసమని. లోకంలో ప్రజలు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ అధర్మ మార్గంలో వెళ్ళి చెడిపోకుండా ఉండేటట్లుగా చెయ్యడం కోసం తాను కోపాన్ని నటించి మళ్ళీ ప్రజల్ని ధర్మ మార్గం వైపుకి తిప్పుతూ ఉంటాడు. అందుకే దక్షయజ్ఞం లాంటి చెయ్యకూడనటువంటి యజ్ఞాలు చేసినప్పుడు క్రోధం తెచ్చుకున్నవాడిలా నటించి మళ్ళీ ప్రజలందరినీ సన్మార్గం వైపుకి, ధర్మపథం వైపుకి తిప్పుతూ ఉంటాడు. అందుకే ఆయన నందీశ్వరుణ్ణి ఆరోహించి వెళుతూ ఉంటాడు. నంది ఆయనకి వాహనము అన్న మాటకు అర్థం ఆయన ధర్మమును అధివసించి ఉంటాడు అని, ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినవాడు అని. అటువంటి పరమశివుడు విశేషమైనటువంటి కరుణాహృదయుడు. ఆయనకి కావలసింది కేవలం భక్తి.